हाय फ्रेंड्स, वेलकम टू हेचवाईडी प्रॉपर्टीज। नेनु ई रोज मरो वीडियो तो मुंदुकोच्चानु फ्रेंड्स। अदि एक्कड अंटे मोकिला लोकेशन, मनकि एग्जाक्ट गा मनकि इदि मोकिला नुंचि अंटे हैदराबाद टू शंकरपल्ली मेन रोड नुंचि जस्ट मनकि 300 मीटर्स लो उंटुंदि फ्रेंड्स। ई विल्ला प्राजेक्ट वच्चेसि दीनि नेम वच्चेसि सार्क विल्ला गार्डन्स अंटारु। इंदुलो मनकि टोटल 137 विल्लास उंटायि, अलागे 16 एकर्स गेटेड कम्युनिटी फ्रेंड्स। इदि మనం ఇంతకుముందు చూసుకున్న వాటికంటే చూసుకుంటే ఇదైతే బాగా దగ్గర లొకేషన్ ఫ్రెండ్స్। అంటే హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది, అలాగే మొత్తం అంతా కూడా ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది। ప్రతి ఎవ్రీ రోడ్ కూడా విల్లాకి విల్లాకి మధ్యలో కూడా మనకి 45 రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్। ఇందులో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి। అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। ఒకసారి వెంచర్ మొత్తం చూపిద్దామని చెప్పని ఈ మొత్తం అంతా చూస్తున్నాను, నేను తీస్తున్నాను చూడొచ్చు మీరు। ఇందులో మనకి పార్క్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, ఓనర్ గారు కూడా మనకి మొత్తం టోటల్ ఇంక్లూడెడ్ తోటి మనకి ప్రైస్ చెప్తున్నారండి। దాని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు। ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్, అంటే చాలామంది వచ్చి ఉంటున్నారు। మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ మోకిలాలో మనకి 3CR నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే ఇది వచ్చేసి మనకి 2.8లో దొరుకుతుంది। మీకు హైవే ఫేసింగ్ కావాలన్నా లేదంటే 400 స్క్వేర్ యార్డ్స్ అండ్ 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి విల్లాస్ ఉన్నాయి। ఇక్కడ 600 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉన్నాయి। ఇక్కడ మీరు చూసుకుంటే ల్యాండ్ రేట్ కూడా 70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఫ్రెండ్స్, అంటే డెవలప్మెంట్ అడ్వెంచర్స్లో। అలాగే డెవలప్ లేని దగ్గర అయితే మనకి 45,000 నుంచి పర్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మోకిలాలో। మీకు ఎలాగే చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్స్ కావాలన్నా కూడా కొంచెం తక్కువ రేట్లో కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్। మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వాటి కోసం కూడా। ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్ మనకి। ఇందులో మనకి 3 బెడ్రూములతో పాటు ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది, 2 కార్ పార్కింగ్స్ వస్తాయి మనకు ఆపోజిట్. మనకి బయట లాన్ ఏరియా మొత్తం కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి హాల్ ఏరియా ఉంటుంది। మన సెట్ బ్యాక్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కొంచెం తక్కువే ఉంటుంది, 4 ఫీట్ వరకు ఉంటుంది గ్యాపు। అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 6 ఫీట్ వరకు, 6 to 8 ఫీట్ వరకు మనకి గ్యాప్ ఉంది ఫ్రెండ్స్, అంటే ఈ విల్లాకి విల్లాకి మధ్యలో। ఈ ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో చెప్పాను కదా 3 బెడ్రూమ్స్ ఉంటే ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుందని, మొత్తం చూపిస్తాను ఇంచు బై ఇంచు। ఈ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ కామన్ వాష్ ఏరియా। అలాగే బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇది వచ్చేసి మనకి పూజ గది, బయట వీ చూడొచ్చు। వెంటిలేషన్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, ఇది పైన అయినా సరే కింద అయినా సరే। ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది। అలాగే మనం లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళేదానికి అది వే అన్నమాట। ముందుగా మనం బెడ్రూమ్ చూద్దాం, బెడ్రూమ్ వచ్చేసి మనకి ఒక అటాచ్డ్ టాయిలెట్ తోటి ఉంటుంది। ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి ఎదురంగా అది అటాచ్డ్ టాయిలెట్ అన్నమాట। ఇది బ్రాండ్ న్యూ విల్లా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అంటే బాగా దగ్గర లొకేషన్లో మనకు। అలాగే ఇక్కడ మనం ఇంతకుముందు పోస్ట్ చేసిన 3CR విల్లాస్ కంటే కూడా ఇది మనకి 20 లాక్స్ తగ్గుతుంది, కాబట్టి ఇది కూడా ఆప్షన్గా తీసుకోవచ్చు మనం। అలాగే పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, పైన 2 బెడ్రూమ్స్ ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది। చుట్టూ మనకు కావాలనుకుంటే విల్లాస్ వచ్చేసి మనకి బ్లిస్లో ఉన్నాయి, అది కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరలో। చెప్పాను కదా 137 విల్లాస్ ఉంటాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో। చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది। పైన వచ్చేసి మనకి లెఫ్ట్లో లివింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట। బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20x16 ఉంటుంది,
వస్తుంది. దీనికి అటాచ్ టాయిలెట్ అన్నమాట. అదే నేను చెప్పాను కదా, మనకి ఫామ్ ల్యాండ్స్లో కావాలన్నా లేదంటే ఎకర్స్లో కావాలన్నా కూడా 111 GOR కన్జర్వేషన్ జోన్లో కూడా మనకి శంకర్పల్లెటూరు చేవెళ్ళ అటువైపు కూడా మనకి ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే వాటి గురించి కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు. ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఇది అటాచ్డ్ టాయిలెట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. వెరీ నియర్ బై లొకేషన్ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే ఇదైతే బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బికాజ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అన్నమాట. ఇది హోమ్ థియేటర్ రూమ్ ఫ్రెండ్స్. అది ఇది మనకు హోమ్ థియేటర్ రూమ్. ఇది మనం హోమ్ థియేటర్ రూమ్ నుంచి మనం బయట బాల్కనీలోకి వెళ్ళొచ్చు. చూడొచ్చు చుట్టూ విల్లాస్ కూడా ఏ విధంగా ఉన్నాయో. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇది దీనికి అటాచ్ టాయిలెట్ మీకు కావాలనుకుంటే హోమ్ థియేటర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో ఫోర్త్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ గ్లాస్ దగ్గర నుంచి మనం బయటకు వెళ్తే ఇది వచ్చేసి మొత్తం అంతా బాల్కన్ ఏరియా ఫ్రెండ్స్. ఎవరైనా ఈ విల్లా కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.